ಚೀದಿನ ಹಬ್ಬ ಇನ್ನೆಲ್ಲ ಇದು ಮೂಡೋ ಟೈರ್ ಕೋಯ್ ಅಂದ್ರೆ ಹಾಯ್ ಕೋಯ್ ನೈ ಏಕ್ ಗಂಟೆ ಮೇ ಆತೆ ಆಪ್ ಜಾವ್ ತೋಡ ಕಾಮ್ ಭಯ ಠೀಕ್ ಹೈ ಅಂದ್ರೆ ಜಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಭಯ ఏం చేస్తున్నారా టైప్ చేస్తున్నారా ఎప్పటి నుంచి 2 సంవత్సరాలు అనుకుంటా ఇంప్రూవ్మెంట్ ఏం లేదే ఎందుకు లేదా ఏళ్ళు చూడుకొచ్చు లావెక్ని మూసుకొని టైప్ చేయరా ఐ నో రా అయితే టైప్ చేయొచ్చుగా రే ఐ నో రా అయితే ఎందుకు చేరావురా 2 ఏళ్ళు టైం వేస్ట్ ఎట్టవర్ చేసి డల్ క్లబ్లో జాయిన్ అయిపోవాలరా డల్లా ఒరి మావ అది డెల్ రా అదేనా ఓకే పర్టికులర్గా ఎందుకని క్యాంటీన్ కేక్ అంట హోమ్లీ ఫుడ్ అంట చేరితే దాంట్లోనే జాయిన్ అవ్వాలా అయితే వచ్చినట్టే బంగారం ఫనీ మా తమ్ముడికి ఫిట్స్ వచ్చి పడిపోయాడురా అవునా ఏ రమ్య వాళ్ళ తమ్ముడికి ఫిట్స్ వచ్చినాయంట్రా ఏం చేయాలా ఫిట్సా ఫస్ట్ ఒక్కనే ఇప్పుడు గిలగిల కొట్టుకోమని చెప్పు నిన్ను అడిగాను చూడు ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి బంగారం సరే అయినా నీకు ఫోన్ చేయడమేంద్రా దానికి అమ్మ బాబు లేరా రీసెంట్గా వాళ్ళ బామ్మకి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందిరా అప్పటి నుంచి నేను కేర్ తీసుకుంటున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు పోయిందా సెకండ్ వచ్చినప్పుడు పోయిందా ఫస్ట్ టైం వచ్చినప్పుడు పోతే మిగతా 2 సార్లు మీ అవ్వకొచ్చిందా లాజికే రే విశ్వనాథ్ గారు ఉన్నారా అండి ఏ గంటే మే అతామా వెయిట్ కర్ అందరు బా ఏ ఉందరా యావరేజ్ ఉంది రే ఐ లవ్ హర్ రా ఎలా అన్నా సెట్ చేయమావా హే చేదే నాకే దిక్కు లేక కస్టమర్ గర్ల్తో బ్యాంక్ గర్ల్తో మాట్లాడుకుంటుంటే చిన్నప్పటి నుండి నాకేమైనా చేసావమ్మావా నీ వల్ల చిన్న చిన్న ఆనందాలు కోల్పోయానరా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను లేనా లేనరా నేను లేను నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావు రే సరే కానీ వాచర్ పెట్టేసి టైం అడిగి రాపో రే ఆ ఫోన్ కూడా పెట్టేసిపో మళ్ళీ నీ బంగారంతో టార్చర్ రే పిచ్చోడా నేనంటే నీకెందుకురా అంత ప్రేమ ఏడ్చాలపో ఈ ఐడియా రాజా సినిమా నుండి తెలుసురా పంజుడు ఎంత పొగుర్రా ఇడికా దేవుడా ఒక్క ఛాన్స్ నా కొడుక్కి దోల తీర్పోవాలా ఎక్స్క్యూజ్ మీ టైం ఎంతండి దరిద్రుడు దారులు మొత్తం మూసాడా ఎడిడు ఏ వాటో వాటో టైం సార్ ఏ 10:30 ఆహా ఏం మరా నీకు ఇక్కడ టైం రా టైం చెప్పిన 10:30 అన్న నువ్వు మళ్ళీ ఆడితే మధ్యాహ్నం 3:30 అవుతా ఎలా ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లా ఏయ్ హా ఎవరైనా ఉన్నారా పక్కన ఏయ్ మనస్సులో ఎవరూ లేరు నేను కూర్చోవచ్చా పక్కన ఏయ్ ఏయ్ మనస్సులో ఏ ఇదంతా మందే 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా ఇద్దరు వాళ్ళు మారిపోయారు నే పోలా అబ్బా ఇది కూడా పడిపోయి రే మావా రే అయిపోతుందా లేరా రే ఏమరా బార్కి వెళ్తావా అవును మావా ఇదో ఆ బ్లాక్ ప్యాంట్ లో వెరుపులు ఉన్నాయి కానీ దాన్ని తీసుకెళ్ళి తప్ప ఛీ ఎప్పుడు ఇంతేడు చాలా చూసాంలే రే పో రే ఫోన్ చూడు చూసాను మావా కొత్త ప్యాన్లు అనుకుంటా బాగుంది సరే రే అయితే హలో గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు జస్ట్ వాకింగ్ ఈ టైం లో వాకింగ్ ఏందిరా అహా వాకింగ్ కాదు వాకింగ్ రే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా ఏ పిచ్చదానా నేను నిన్నే చేసుకుంటాలే ఏందో మా మమ్మీ చూడదని చెప్పానే చూసేది మీ ఇంట్లో కాదు బే మా ఇంట్లో ఏయ్ ఎందుకు అలాగా ఇలా పని లేకుండా 12:30 లేస్తే ఎలా ఇస్తారా ఏయ్ రేపు నుంచి 8:30 లేస్తా రే నేను సీరియస్ గా చెప్తున్నారా సీరియస్ గా ఎందుకైనా లేస్తానే ఏమోరా నాకు జర్నలిస్ట్ గా జాబ్ వచ్చింది మా నాన్న పెళ్లి చేసి పంపించేస్తారట మే మెడికల్ షాప్ లో జాబ్ వస్తే నన్ను వదిలేస్తావా జర్నలిస్ట్ అంటే మెడికల్ షాప్ లోను వైన్ షాప్ లోను పనిచేసే వాళ్ళు కాదు ఇది నీ నాలెడ్జ్ నెక్స్ట్ బ్రేకప్ మే హలో హలో ఏయ్ ల్యాబ్ లోకి వెళ్ళి స్వారం కొడుకాలి అప్పుడే బ్రేకప్ పెట్టమ్మా హలో 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 ఏమైందిరా ఆ డైలాగ్ నాది ఏమైందిరా గుడ్ మార్నింగ్ అని గుడ్గా వార్నింగ్ ఇచ్చిందిరా అయితే అయిపోయినట్టేనా అందుకాక
అయితే బార్కెళ్ళి బాధపడదాం పదమావా, ప్లీజ్రా. తప్పురా, అమ్మాయిలు వదిలేసిన బార్కి వెళ్ళకూడదురా, ఎక్కడికే తెచ్చుకుని తాగేద్దాం. లే, ఆ వేయి తీసుకుపోదాం. డే, ఏంద్రా అదే 3x4 మావా? కక్కుర్తి కాబట్టి ఇంకొంచెం పొడుక్కు తెచ్చుకుంటే ప్యాంట్ అయిపోయింది కదా. డే డే, వేయి దాచి, మన కవ్వు వచ్చింది. కవ్వు అంటే ఎన్ని బీర్లు కావంటే అన్ని బీర్లు పిండుకోవచ్చు. అయితే ఓకే. రారా మామా. రారా, కూర్చో. ఏ మావా, పొద్దున వచ్చావు? ఎర్లీ మార్నింగ్ 10:30 వచ్చారా? డిస్టర్బెన్స్ ఎందుకు అని వెనక్కి వెళ్ళిపోయా? ఏ చిప్పో, 10:30 కూడా ఎర్లీ మార్నింగ్ అంటారా? 1 గంటకి వస్తా నువ్వు పొద్దున అన్నట్లా. బార్కి వెళ్దాం పదమావా. ఎందుకు? నీకు తెలియదు కదా ఆ పిల్లాన్ని వదిలేసింది. అయితే అందుకు బాధపడాలి కదా. అదే, ఇక్కడే పడండి. వీటి కోసం కూడా ఇక్కడే బాధపడాలా? బార్కి వెళ్ళి బాధపడదామా? కరెక్ట్, ఐ అగ్రి, హీఈస్ రైట్. అంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు? టెన్షన్ పడకు, అంతే వచ్చు. నువ్వు రామావా బిల్లు కడుతు. ట్రై చేసి నువ్వు పడేసింది ఆడు, మధ్యలో బిల్ ఎందుకు కట్టాలరా? మావా, నీకు ఒక చెప్తా విను. ఒక ఊర్లో ముగ్గురు అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ముగ్గురు ముగ్గురు విను. ఒకటికి ఒక ఆమె బిర్యానీ పెట్టింది, ఒకటికి పెరగను దొరికింది, ఇంకోటికి ఐస్ క్రీమ్ పెట్టారు. ఏంటి అడుక్కున్నాడు ఐస్ క్రీమ్ కూడా పెడతారా? నింది పెట్టారులే విను, నువ్వు నీ ఎదడు రోట్లు. అలా ముగ్గురు కలిసి వేడిగా బిర్యానీ తిన్నారు, వేడి చేయకుండా పెరుగన్నం తిన్నారు, చల్లదనం కోసం ఐస్ క్రీమ్ తిన్నారు. దీంట్లో నీతే ఉందరా? అసలు ఎందుకు చెప్పారు కదా, ఎందుకు చెప్పావు? రే, అడుక్కునే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ లో విత్ ఐస్ క్రీమ్ తింటారా? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ షుడ్ బి లైక్ బార్ అండ్ బీర్, షుడ్ నాట్ లైక్ బార్ అండ్ బిల్. అర్థమైతే క్షమించు, అసలు అర్థమే లేదనుకుంటే వచ్చి బిల్లు కట్టు. రే, బిల్లు కట్టమని చెప్పడానికి ఇంత భాగవతం అవసరమా? పద కడతా. ఈ రేంజ్ లో చెప్తే తప్ప అర్థం కదా యాదవులకి. ఆ సార్, యా నేనే, ఒక 1/2 hour లో వస్తాం. దారిలో చిన్న పని ఉంది, చూసుకుని బార్కి వెళ్దాం. ఓకే మచ్చా, టేక్ యువర్ ఓన్ టైం. రేయ్ మోహన్ కనుక్కోండి రెళ్ళి. నో 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 నో, బెడ్ బీర్ లైక్ బెడ్ కాఫీ. రే నా చెండి హెళ్ళి. రే ఫస్ట్ నువ్వు వెళ్ళి. ఇడు బిల్లు కడుతున్నాడుగా. సర్లే. సార్ వచ్చి 10 నిమిషాలు అయింది సార్, ఏమైనా మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. మీలో ఒక ఆర్థిక ఓడరా? మేం కాదు సార్, వీడు. నేనే. అసలు ఎందుకు పెట్టావురా కేసు? నా ఇష్టం. రే ఏం మాట్లాడుతున్నావురా? నా కార్ టైర్ పగిలిందిరా. అయితే కేసు పెట్టా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద. సెంట్రల్ ఇష్యూ అయింది, హైదరాబాద్ లో కూడా ఉండవు. అయితే బెంగళూరు వెళ్ళిపోతాం. చమస్కా, మనం చేసే కోర్సులకు హైదరాబాద్ ఏంది, బెంగళూరు ఏంది మావా? పోదాం, నాకు చేంజ్ కావాలా. దా ఏంది చేంజ్? సార్ ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. బయటికి కూడా వెళ్ళి రే. రే వాళ్ళు ఏమైనా ఏ కట్టించారా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనడానికి కొడతారా? నిజమేరా, వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇష్యూ పెద్దదైంది, చంపేస్తారు. ట్రై చేసుకోండి. రే అంత పెద్ద పెద్ద డైలాగులు దేనికిరా? మంది బోయపాటి శ్రీను గారి సినిమా కాదురా, శ్రీకాంత్ గాడిదిరా. అయ్యా, ఇప్పటిదాకా భయపడించడానికి ఏదో ట్రై చేశాను. వచ్చేటప్పుడు సాయి కుమార్ 2 సినిమాలు కూడా చూశాను, ఆ ఇంపాక్ట్ కూడా దొబ్బింది. ఇప్పుడు ఏమంటారు అయితే? అసలే రికమెండేషన్ జాబు, నా పర్సనాలిటీకి ఓడిస్తాడయ్యా, పైనుంచి ప్రెషర్ పైగా. ఆ టైర్ ఏదో నేను కొనిస్తాను, కొండి సార్ ప్లీజ్. బతకనేయండి సార్ ప్లీజ్. నాకు వద్దు సార్, నేను ఒప్పుకోను. అయ్యా నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదయ్యా. అయ్యా మీరేనా చెప్పండి అయ్యా. రే ఆయనకి ఇంకా పెళ్లి కాలేదంటారా? ఇంకేమైద్దులే. మీరేం అవుతున్నాడు? వస్తున్నా ఒక నిమిషం. నా పెళ్ళి అయ్యేదాకా ఈయన పెళ్లి కూడా కానివ్వను. అంతే సార్, ఇష్యూ మీడియా క్లీక్ అయింది సార్, వచ్చేసారు. వాళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు కూడా కాదే. సరేపా వస్తున్నా. ఓకే సార్. రే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, 10 నిమిషాలు నేను రెడీ అయ్యి వస్తా. నిన్నే రే వస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. మీలో కార్తీక్ ఎవరు? నేనే. రే ఆ పిల్ల వచ్చిందిరా. ఏడా రే, ఇదేనా జర్నలిస్ట్ అంటే? రే చదువుకోవాలి నువ్వా? ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఎక్కలా? స్త్రీలను గౌరవించండి రాసుంటుందా? ఓ వెనక్కు పో, ఆ పిల్లని రమ్మను ముందుకే. అరేపనా, ఏంది ఇడితే పడుకున్నాడా? ఎవరు రమ్మిదా? పుత్తూరు సార్. ఆడు బోరేసి బోర్న విట పడుతుందా? ఎందుకు మీరు ఎవరి మీద కేసు పెట్టారు? తెలియకుండా నేను దూరం వచ్చారా? ఎందుకు పెట్టారు సార్? నేను 10 లక్షలు పెట్టి కార్ కొన్నా, 14.5% ట్యాక్స్ కడుతున్నా, అంటే 145,000 రోడ్లై. మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి కేసు పెట్టడానికి? రే అన్ని ఓడినాడితే నేనెందుకు వచ్చిందా? నేను మాట్లాడతానరా. రే ఇప్పుడే తీసుకుందా కూడా. అసలు మీరెవరు సార్? సార్ మీ పేరేంటి సార్?
సరిపోయింది. ఏంది మ్యామ్ మర్చిపోయా? సార్ మీ పేరేంటి సార్? సద్దం హుసేన్ రాసుకుంటా. రాసుకో. మీ పేరేంటి సార్? రే సుదర్శన్ పి. పి అంటే? రేపనే అది కూడా చెప్పాలా? చెప్పాలనుకుంటున్నావా? మీకు ఈ కేసుకు సంబంధం ఏంటండి? నేను ఎదురుగా ఉన్నప్పుడు శత్రు కళ్ళలో భయం ఉండాలి. నా చెయ్యి నా మీద. రే బాలేదు, అసహ్యంగా ఉంది. ఓకే ఏం లేదు. అంటే మీకు ఈ కేసుకి ఏం సంబంధం లేదా సార్? ఏయ్ సంబంధం ఎందుకు ఉంటది? నేనే కేసు పెట్టమని చెప్పింది. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మా నాన్నగారు ఫార్మర్ అండి. మీ నాన్నగారు? ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్? మరి మీ తాతగారు? ఆయన అదే ఫ్రీడమ్ ఫైటర్. అంటే స్వతంత్రం కోసం? అయ్యయ్యో అదేం లేదు, ఫ్రీడమ్ ఫైటర్ అనే కంపెనీలో శాలరీల కోసం ఫైట్ చేస్తా ఉన్నాను. సార్ ఏం సార్ మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీడియా అంటే ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు. ఓ ఏందయ్యా మీడియా? ఏందా ప్రోగ్రామ్? పని ఏళ్ళకే రాత్రి కాదు మధ్యాహ్నం. ఆ గుమ్మగుమ్మలు అంట, బాండ్లు పెట్టండి, పొయ్యిలు ఇచ్చండి. మాది ఏది పొయ్యిలు ఇచ్చడం? అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసుడు ఎలా అయిపోయాడు మనిషి, మెదడు వేపచ్చిన లాగా. సార్ మీ డిమాండ్స్ ఏంటి? నేను చెప్తా. నాకు హెలికాప్టర్ కావాలి. రే నీకు దేనికి రా, జెయింట్ వీల్ ఎక్కితేనే 3 రోజులు నిద్రపోవా? నేను మాట్లాడతాను మావా. సరే ఏడు. ఇందుకు మీరు ఎవరు సార్? మీ పేరెంట్ సార్? నో కామెంట్స్, నో కామెంట్స్, నో కామెంట్స్. ఈ రోడ్లకు కారణం కేవలం ధనంజయనా? కేవలం కాదు, యార్ల పాక ధనంజయ్. ఇప్పుడున్న మినిస్టర్ మేలా, ముందున్న మినిస్టర్ మేలా? ఇద్దరు మేలే. ఆర్థిక శాఖ మంత్రం ఫీమేల్ అనుకుంటా. విడుక మనిషి, ఇదొక ఇంటర్వ్యూ, నేను ఒక జర్నలిస్ట్. ఏందిరా పని ఐటెల్ పేడా? ఇట్ చెప్తే అట్ట వెళ్ళిపోతారేమో. వాట్స్ రాంగ్ విత్ మినిస్టర్ ధనంజయ్ సార్? ఏయ్ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, వీడి కోసం తెలుగులో చెప్పు, అన్ఎడ్యుకేటెడ్. రే మనం టీవీలో కనిపిస్తున్నావు అంటే ఏటీవీ కనుక్కో. ఏటీవీలో ఒనిడా అంటరా? రెండి ఈడెందు రంగులు వేసుకొస్తున్నాడు ఏంటి సార్? ఇది ఏం సార్? పండక్కి పులి వేషం వేశారా? అంటే టీవీలో వస్తుందంట కదా పెళ్లి చూపులకు వర్కౌట్ అవుతుందని. సగం కాలిపోయి బ్యాలెన్స్ కోసం వెయిట్ చేసిన దోశ పిల్ల ఎందా మొహమా? అరే కాకి పిల్ల కాకికే ముద్దురా. అయ్యో సార్ అది మాలంటల కోసం రాసింది. మిమ్మల్ని అప్పుడు చూసుంటే గాడ్జిల పిల్ల గాడ్జిలకు ముద్దని, డైనోసర్ పిల్ల డైనోసర్ ముద్దని అనేవాళ్ళు. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి? ఇటు హైదరాబాద్ నుంచి తిరుపతి దాని చదివేశాడు. ఏంట్రోయ్ నువ్వు నాకు సైడ రత్నం ఏంటి? ఉండి చెప్తా. సార్ మీరు పాలిటిక్స్లోకి వస్తున్నారా? రావు. వచ్చేవాడే 10 సబ్జెక్టులు ఉండిపోయినాయి, రాలేకపోతున్నాడు. రే చెల్లి అయిపోయింది ఇంకలే. ఇట్స్ ఓకే. మెనకాల ఎవరున్నారు సార్? ఏరియా ఎస్ఐ. రే నీకు నాకు ఏం సంబంధరా? చూడప సిద్ధప్ప నేను సినిమా లాంటోని. అది గడ్డం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. వద్దా ఆపేద్దాం. ఓ పవన్ కళ్యాణ్ మరింత ఫాలోయింగ్ అయితే ఎలా అమ్మా? దీని వెనక ఎవరున్నారు సార్? ఆ బీప్ నా కొడుకు ఓటేస్తే ఆ పిచ్చిన బీప్ ఏంది ఆ పనులా? బీప్ ఏంది సార్? అంటే లైవ్ కదా, ఎడ్ చేసుకుని కష్టం అని బీప్ అనేస్తున్నా. మీరేమన్నా మార్పు కోరుకుంటున్నారా? మనం ప్రభుత్వానికి భయపడినంత కాలం మన వ్యవస్థ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వానికి భయపడి కాదు, ప్రభుత్వాన్ని భయపెట్టి పనిచేయించుకోండి. మున్సిపాలిటీ వాడు చెత్త తీసుకోకపోయినా కేసు పెట్టండి. పోలీసు వాడు మాట వినకపోతే మీడియాను పిలవండి. ఎందుకు పనిచేయారో నేను చూస్తా. మీకు ఎవరైనా మద్దతు ఇచ్చారా సార్? ఏయ్ వీడికి మద్దతు ఇవ్వగా నేను కలెక్టర్ ఉద్యోగం వదిలేసి వస్తే. కలెక్టరా? అరే మచ్చా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఇళ్ళకి పోయి డబ్బులు వసూలు చేసి దాన్ని ఏమంటారా? అది కలెక్షన్ బాయ్ రా. ఏయ్ సారీ. హలో సార్. అవును సార్, అయితే మేము బయలుదేరొచ్చా? మినిస్టర్ గారు 500 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారంట రోడ్ ట్రాన్స్పోర్ట్ కి, అయితే మనం బయలుదేరొచ్చు. ఓకే పదాం పోదాం పండి. తన స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది. ఏందిరా ఇల్లా, ఏందిరా వెళ్ళిపోతున్నారా? ఏమరా ఇంకేంటి ఇల్లు లేవా మీకు? పోదాం పండి. పదండి రా. ఒక్క నిమిషం సార్. మీరు ఇంతసేపు అర్థం లేకుండా మాట్లాడినా ప్రజలకి మంచి జరుగుతుందని విన్నాం. ప్రజల తరపున ప్రశ్నించే మొదటి గొంతు మా మీడియాది. ప్రజలకి మంచి జరుగుతుందంటే బెడ్రూమ్లకే కాదు బాత్రూంలో కానీ కెమెరాలు ఎత్తుకుని వచ్చేస్తాం. వీడు సూపర్ రా. ఫోన్లేరా మొత్తానికి ఎవరు రోడ్లు వేస్తున్నారంట, ప్రజలకు మంచి జరిగింది. దా ఇడికే కోపం వచ్చింది చూడట్టున్నాడు కామెడీగా. రే అసలు ఎందుకు వచ్చింది రా కోపం నీకా? నా ఇష్టం రా. అంటే నీకు 3 వస్తే? 3 వచ్చింది చేస్తా. రేపనే ఏంది ఇడా, అప్పుడు నీ పరిస్థితి ఏందిరా? ఏముంది మావా 2 వాన పాటలు ఉంటాయి అంతేగా. ఏయ్ ఏయ్ నిజాలు అయిపోయింది తోండి.